ఒకరోజు నైట్లో దాదాపు 10:30 11 అయితా ఉంది కార్లో వరంగల్ టు నిజామాబాద్ పోతున్నాం తెల్లారి నిజామాబాద్ అప్పుడు ఉద్యమం జరుగుతా ఉంది నేను కార్లో ఉన్న మిత్రులతో మాట్లాడుతున్నాగా ఈ ముందర వస్తదా దాని శభాష్పల్లని ఊరంటరా ఊరికాడ దాటతాము మూలభాగం ఆడికి ముందుకు పోయి ఆ మానేర్లో కలుస్తుంది అది దానికి ఇట్లా నాశనం చేశారని స్టోరీ చెప్పుకుంటూ వచ్చాను నేను దీన్ని ప్రజలకు తెలియజేయాలి సార్ అంటే ఒక పాట రాశాను ఆ పాట నేనే రాశాను ములికివాయ మూటవాయ మూలవాగు నీళ్ళువాయ ఆ మూలవాగుల నుంచి దాటుకుంటూనే ఆ వాగు దాటుకుంటూ ఆ పాట మళ్ళీ మర్చిపోతాం కదా అని చెప్పి ఈ డ్రైవర్కి చెప్పి ఆ రైటింగ్ ప్యాడ్ తీసుకొని రాశాడు పెట్టేసి తర్వాత మళ్ళీ మా బాలచంద్ర పిల్లకి అప్ప చెప్తే వీళ్ళంతా దాన్ని అద్భుతమైన పాట చేశారు రాజన్న దేవాలయం కూడా మామూలుగా ఉండదు బాలచనే పాడిండు పాట ఎందుకంటే మనం ఏ ఊళ్ళో పోయి మాట్లాడినా రాజేశ్వర రెడ్డి రాజేశ్వరరావు రాజయ్య రాజలింగే ఊళ్ళో పోయి రాజయ్య అంటే 5 మంది ఎత్తారు ఆ దేవుని మాత్రం అంత గొప్పది అంత భక్తి ప్రజల దేవుడు రాజన్న అందుకే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాట రాసినాం వెనుక ముందు చూసుడేంది రాజన్న ఓ రాజన్న ఎత్తుకో తెలంగాణ జెండా రాజన్న ఓ రాజన్న అది కూడా మా బాల్సిన పాడిన పాట ఆ రికార్డు మారు మోగింది అప్పుడు చాలా సూపర్ హిట్ ఉండే కదా ఉండేనా లేకుండా ఆకలైతుందా ఏంది రామారావు అన్నం పెడుతున్నా అందరికీ పెడుతున్నా ఇట్లే తోలుతారా ఎందుకంటే ఆడాడ నాకు మోసం అయింది నాలుగు గోడ దాకా పని చేసుకున్నారు తర్వాత నమస్కారం అన్నారు ఒకసారి వరంగల్ టౌన్లో అయింది అట్లే యశ్వంతపురం ఒక వాగుంటుంది రఘునాథపురం ఇక్కడ మా రాయసింగ ఒకటి సార్ నవ్వుతున్నాడు అక్కడ పాపం ఒక గొల్లామె ఓడలు ఉంటే ఆడ పోయి ఆమె అడిగితే పెరుగన్నం పెడితే బిడ్డ అని చెప్పి ఆమె పాపం అన్నం పెట్టి పెరుగు కలిపి పెట్టింది తినేచ్చారు ఇక వాళ్ళు స్పీడ్లో వర్క్ స్పీడ్లో వాళ్ళు మర్చిపోయారు మేము మర్చిపోయాము 4 అయింది నమస్తే సార్ అన్నారు మేము కారెక్కిన తర్వాత మాకు గోకుతా ఏం చేయాలి పాప గులతల్లి ఆయన మాకు మంచిగా పెరుగన్నం పెట్టి అయ్యో గట్టెంది కానీ బిడ్డ నాకు ముందుగా చెప్తే మంచిగా నేను వండిపెడు కదా ఏదో అయిపోయి పడిచి చెప్పుకుంటే బాగుండదని చెప్తే తిని వచ్చాయంటే మరి అట్లా ఏ కూడా ఏమన్నా గట్లే ఉన్నది అంటే నమస్తే పెడతారా సో అట్లా ఇక మరి మీ దయామా ప్రాప్తం ఏదో కానీ ఇది సప్పట్లు సప్పగా వచ్చేటప్పటికి నేను అట్లా అంటున్నా ఆగలైతుందా